చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో దుర్గామాత పాపమ్మ దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు సర్పంచ్ జ్యోతి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో టీపీసీసీ సభ్యులు మేడం బాలకృష్ణ, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు గణపతి పూజ, అమ్మవారి అభిషేకం, చండీ హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో దుర్గామాత పాపమ్మ దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలను సర్పంచ్ జ్యోతి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో టీపీసీసీ సభ్యులు మేడం బాలకృష్ణ, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు గణపతి పూజ, అమ్మవారి అభిషేకం, చండీ హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలలో దేవాలయం నిర్మించుకుంటే భక్తి భావన పెరుగుతుందని, అదేవిధంగా వార్షికోత్సవాలలో గ్రామస్తులంతా ఒకే దగ్గర చేరుకుని కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో జంగరాయి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. ఉత్సవాలకు హాజరైన అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బంధుల జ్యోతి ప్రభాకర్, ఎంపీపీ ఆముల భాగ్యలక్ష్మి గోపాల్రెడ్డి, టీపీసీసీ సభ్యులు మేడం బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, ఎంపీటీసీలపురం మండల అధ్యక్షులు శివకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేఘమాల, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, సంజీవరెడ్డి, రవీందర్ రెడ్డి, బంధుల ప్రభాకర్, సాయిలు, శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో దుర్గామాత నవ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భమున ఇవాళ మొదటి రోజు హోమం జరిగింది. చిన్నశంకరంపేట మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ దుర్గామాతను దర్శించుకొని ఆశీస్సులు పొందాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈ జంగరాయి గ్రామంను కూడా దుర్గామాత చల్లంగా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటాం. దుర్గమ్మాత 9వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి చుట్టాలే కానీ మరియు దుర్గమ్మాత భక్తులు కానీ అందరం జరుపుకున్నాం. మరి గ్రామాన్ని సంతోషంగా ఉంచాలి. దుర్గమ్మ ఆశీస్సులు ఉంటే ఎప్పటికీ మరి అందరం గ్రామస్తులం చుట్టాలు కానీ వేరే విలేజ్ నుంచి వచ్చి మరి అమ్మవారి ఆశీస్సులు పొందటానికి ప్రతిసారి చేస్తున్నాం కాబట్టి మళ్ళా ఆమె ఇంతకు ఎక్కువ ఆమె ఏపించుకుంటూనే చేస్తున్నాం. ఆమె ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. 9 సంవత్సరాలు ప్రతిష్టాపన ముగించుకొని ఈరోజు 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి దుర్గాభవాని మాత ఆశీస్సులు జంగరాయి ప్రజలకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు దుర్గామాత 9వ వార్షికోత్సవం సర్పంచ్ మండల జ్యోతి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు హోమం, యజ్ఞం తదితర కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి. నడవడిక సాంప్రదాయం పిల్లల్లో అలవడించాలనేటువంటి సత్సంకల్పంతో పెద్దలు ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి దుర్గామాత యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి, మా ఊరి ప్రజలందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జంగరాయి గ్రామంలో 9 సంవత్సరాల క్రితము ప్రతిష్ఠించినటువంటి ఒక దుర్గా అమ్మవారు మరియు పాపమ్మ అమ్మవారు ప్రతిష్టా కార్యక్రమం 9 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ యొక్క ఈ పూజా కార్యక్రమంలో ఈ జంగరాయి భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళకు ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ